మనకు రాత పని ఉన్నది కదరా, ఆ ఫ్యాన్ ఆన్ చేయరా, ఆ లైట్ కూడా, లేదంటే రేపు సార్ కొడతాడు. బా, ఏం సార్ కొట్టిందిరా? అరే రామే, వీటిని మనమే పలగొట్టాం కదా, ఇవేవి రావట్లేదురా. అరే కానీ రేపు రాయకపోతే సార్ కొడతాడురా. సరే కానీ 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 మహారాజా హరి
ఇలాంటి చిత్త పనులు చేస్తే
ऐसी अवसर मन की अदे विधा चूस टैप मोतम टैप मोतम वाट मोतम పల్పు నాడంబరముగాను సజ్జనుండు పల్పు చల్లగాను
కంచు మోగునట్లు కనకంబు మ్రోగున విశ్వతాభిరామ వినురవేమ. మరి అల్పుడు, అల్పుడు అంటే ఒక మూర్ఖపు ఆలోచనతో ఉన్నటువంటి వాడు. అట్లాగే సజ్జనుడు, సజ్జనుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. మరి అల్పుడికి సజ్జనుడికి తేడా ఏంటయ్యా అంటే, సజ్జనుడు అభ్యున్నతి గురించి, సమాజ క్షేమం గురించి ఆలోచిస్తాడు, అల్పుడు మాత్రము తన యొక్క స్వార్థం గురించి ఆలోచిస్తాడు. కనకమైనటువంటి బంగారము కింద ఏదైనా ఒక పాత్రను మనం బంగారు పాత్రను పడేసినప్పుడు ఎక్కువగా అది శబ్దం చేయదు, అదే కంచు శబ్దం వేసినట్లయితే మరి ఎక్కువగా శబ్దం చేస్తుంది. అంటే మరి ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ఒక సామెత నాకు గుర్తొస్తుంది, ఈరోజు ఒక సామెత మీతో పంచుకోవాలనిపిస్తుంది. అన్ని ఉన్న ఆకు అని మనకి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అంటే అన్ని ఉన్నటువంటి వాడు, అన్ని తెలిసినటువంటి వాడు, మేధో సంపత్తి ఉన్నటువంటి వాడు తన యొక్క భావజాలాన్ని ఎప్పుడు కూడా బయటికి పెట్టడు. మరి ఏమి లేనటువంటి అజ్ఞానం మాత్రమే, అజ్ఞానమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తను తన యొక్క భావజాలాన్ని బయటకు పెట్టి మరి ఇతరులను కూడా సర్వనాశనం చేసేటటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక నైతిక విలువ. నైతిక విలువలు అనేటటువంటివి జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేయించేటటువంటి విధంగా మనకు ఎక్కువగా తోడ్పాటును అందించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విద్యార్థి దశ నుంచి నైతిక విలువలను పెంపొందించుకొని వాటిని మనం ఎప్పుడైతే అవపోసం చేసుకుంటామో మన జీవితం అనేటటువంటిది ఒక యోగక్షేమంగా, ఒక గొప్ప ఆలోచన పరుడుగా, ఒక మంచి స్థాయిలో నువ్వు రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. నాన్న నిన్న ఒక చిన్న విషయం నా దృష్టికి రావడం జరిగిందన్న. మరి మీ యొక్క హౌస్ మాస్టర్ గారు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక తెలుగు టీచర్ గా నేను చాలా బాధపడుతున్న ఈ విషయంలో, ఎందుకంటే ఇది ఒక మన పాఠశాల కాదు, మన ఇల్లుతో సమానం. మన ఇంటిని మనం ఏ విధంగా సంరక్షించుకుంటామో మన యొక్క పాఠశాలను కూడా మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి సుమారుగా 15,000 రూపాయల ఈ యొక్క పెన్సిల్ గాని, ఈ ట్యూబ్లైట్ గాని, ఈ స్విచ్ బోర్డు గాని, మరి ప్రతి ఒక్కటి కూడా మనం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నామో అదే విధంగా తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి అలాంటి బాధ్యతను విస్మరించి ఇట్లా చేయడం అనేటటువంటిది కొంచెం శ్రేయస్కరం కాదు, మరి మంచి వాతావరణం కాదు. ఈ క్యాంపస్ అనేటటువంటి మనది, ఈ క్యాంపస్ లో మనం అందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తిండి పెడుతున్నది ఈ క్యాంపస్. అట్లాగే తల్లిని తండ్రిలాగా సంరక్షిస్తున్నది మనకు ఈ క్యాంపస్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మన యొక్క స్వంత ఆస్తిలాగా భావించి, ఈ యొక్క ట్యూబ్లైట్ నాదే, ఈ యొక్క స్విచ్ బోర్డు నాదే, ఈ యొక్క బెంచ్ నాదే, ఈ యొక్క ఫ్యాన్ నాదే అనేటటువంటి ఉద్దేశంతో మనం ఎప్పుడైతే వాటిని సంరక్షించుకుని వెళ్తామో అప్పుడే మన జీవితం సార్థకమైనట్లు, మన యొక్క నైతిక విలువ అనేటటువంటి మనకు ఉన్నట్లు లెక్క. మరి 15,000 రూపాయలు ఖర్చయిందంటే ఎంత వ్యయ ప్రయాసంలో వెళ్తున్నారు. ఒక మేనేజ్మెంట్ 15,000 రూపాయలు భరించాలంటే ఇట్లా 15,000 ఒకసారి 15,000 డబ్బులు అయితే 30,000, 30,000 డబ్బులు అయితే 90,000 రూపాయలు ప్రతిసారి కూడా మనము ఇంకా ఇంకా చెల్లించుకుంటూనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఆలోచన చేసి మరి మంచి హృదయంతో, మంచి మనస్సుతో మీరు మెరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఇది ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ కావద్దని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇది పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు పెద్ద పిల్లలు కాబట్టి మీకు ఇంకోసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, అట్లాగే భావి తరాల వారికి ఆదర్శంగా ఉండాలి. మరి వచ్చేటటువంటి ఇంకా విద్యార్థులకు సౌకర్యవంతంగా మన యొక్క పాఠశాల పేరు మరి చిరస్థాయి ఉండేలాగా ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా స్విచ్ బోర్డు కానీ, ఫ్యాన్ కానీ, ఈ ట్యూబ్లైట్ కానీ పడడం ద్వారా మన ఆస్తిని మనము అంటే సొంతంగా మన యొక్క శరీరాన్ని మనమే దహించుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను. ఇది చాలా బాధాకరం, ఇది చాలా అన్యాయం కూడా. మరి మన ఆస్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని మరొకసారి పునః ఆలోచించుకొని ఈ తప్పు చేసినటువంటి విధానం అనేటటువంటి నచ్చలేదు నాకు. ఒక తెలుగు టీచర్ గా నేను దీన్ని తీవ్రంగా మరి బాధపడుతున్నా. సార్ మీ చక్ర మాటలకి చాలా ప్రయత్నాలు సార్, 15,000 అంటే కూడా చాలా పెద్ద అమౌంట్ సార్. కానీ మా ఒక ఎస్పీఎల్ గా మా క్లాస్ నుండి పని జరగడం చాలా సిగ్గుచేటు సార్. ఈ పని మరొకసారి జరగకుండా మళ్ళీ ఎప్పటికీ. ఓకేమ్మా, ఒక చిన్న విషయం అన్న, మీ క్లాస్ గురించి ఒక ఎస్పీఎల్ ఈ రోజు రియాక్ట్ కావడం జరిగింది.
ఎస్క్యూఎల్ అంటే క్లాస్ కి మరియు ఒక పాఠశాలకి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. సో మీలో ఈ చరణం వస్తుందని చెప్పేసి నేను కూడా భావించలేదు. ఈ చరణం వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శవంతంగా తీసుకుని ఇప్పుడు బాధపడడం ప్రాయశ్చిత్తపడడం అనేటువంటి కాకుండా దీన్ని రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ పునరావృతం కాకుండా రిపీట్ చేయకుండా ఉండి మన యొక్క ఆస్తులను మన యొక్క ఈ యొక్క ట్యూబ్లైట్ కాదు మన ప్రతి దగ్గర మన అణువు కూడా మన క్యాంపస్ ఉన్నటువంటి ప్రతి అణువు ఈ యొక్క మనసొంతమైనటువంటి మనల్ని భావించినప్పుడు మనం ఎప్పుడైనా ఈ తప్పు చేయలేము చేయబోము కూడా. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఏ తప్పు కూడా మీరు చేయరని చేయొద్దని చెప్పేసి నేను భావి అంటే
తల్లిదండ్రులు మన పైన చాలా ప్రేమ చూపెడుతున్నారు, కానీ పిల్లల వాళ్ళకి వచ్చేసరికి ఆ ప్రేమలు ఎప్పుడు మాయమైపోతుంది, కోపాలు పెరిగిపోతున్నాయి. ఎలా అంటే టీచర్ ఒక దెబ్బ కూడా తెలియాలి టీచర్ తప్పట. ఏదైనా సరే మనల్ని చూసే మన తమ్ముళ్ళు నేర్చుకుంటారు. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఎలాంటిదంటే వాళ్ళు చూసిందే కరెక్ట్, వాళ్ళకి ఏదో చెప్తేనో నేర్చుకోరు, వాళ్ళు ఇలా చూసారనుకో అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏది నేర్పిస్తాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా కోపంగా చెప్తారంటేనే మారుతారనుకుంటే ఈ పాటికి మనం ఎప్పుడో మారుంటారు, కానీ అలా కాదు కదా. కోపం అనేది ప్రతిదానికి పరిష్కారం కాదు, అందుకే ఒకసారి ప్రేమతో చెప్పాలనిపించింది, అందుకే ఈ నాటకం చేసాం. థ్యాంక్స్, దట్స్ ఇట్.